హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లుక్ అయితే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్ అట్టి. యాక్చువల్గా నేను నాకు బాగా నిద్రొచ్చేస్తుంది, బట్ ఇప్పుడైతే మాత్రం పడుకోవద్దు అనుకుంటున్నాను. ఫ్లైట్లో ఇంకా నిద్రపోదాం అనుకుంటున్నాను. అండ్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూస్తూ ఉన్నట్లయితే మీకు తెలిసే ఉంటుంది కదా మేము వెకేషన్కి వెళ్తున్నాము అని చెప్పి. సో ఈ రోజు మా ఫస్ట్ డే అనమాట, జర్నీ స్టార్ట్ అవబోతుంది. అండ్ ఇంకా ఇప్పుడు టైం అయితే చూసారు కదా, మేబీ అందులో ఎంత చూపిస్తుంది, 12 అట్లా చూపిస్తుంది. 12 చూపిస్తుంది కదా, బట్ 1 అవుతుంది అనమాట. 1 అవర్ లేట్ అది. సతీష్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాను సెట్ చేయమని, బట్ తనకైతే మాత్రం అస్సలు కుదరట్లేదు అనమాట. సో అది అలానే ఉండిపోయింది. ఇప్పుడైతే 1 అవుతుంది అండ్ మేమైతే 3కి స్టార్ట్ అవ్వాలి. సో ఇంకా 2 అవర్సే కదా, ఈ 2 అవర్స్ మళ్ళీ నేను పడుకుంటే లేవటం అదంతా కూడా కష్టమైపోతుంది. అందుకని నేనైతే పడుకోవద్దు అనుకుంటున్నాను. ఈ 2 అవర్స్లో ఏమైనా పనులు చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడైతే మా ప్యాకింగ్ అయిపోయింది. అండ్ ఆ బౌల్స్ కనిపిస్తూ ఉంటాయి కదా మీకు, ఆ బౌల్స్ ఎందుకు అన్నది నేను తర్వాత షేర్ చేసుకుంటాను. అంటే మీకు వెళ్ళాక ఎలాగో అర్థమవుతుంది కదా. ఏం లేదు, బేసిక్వి కొన్ని తీసుకెళ్తున్నాను అనమాట, లైక్ ఒక బౌల్ కానీ అండ్ అలానే ఒక ప్యాన్, కొన్ని స్పూన్స్ అట్లాంటివి తీసుకెళ్తున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, జస్ట్ 2 డేస్ అయితే పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు, బట్ ఇది కొంచెం లాంగ్ ట్రిప్ కాబట్టి హంచ్ కూడా ఏమి ఇబ్బంది పడవద్దు అని చెప్పి కొంచెం సేఫ్గా ఉండటం కోసం కొన్ని అయితే క్యారీ చేస్తున్నాను. సో అది ఇంకా అవి ఇంకా కొన్ని పాల బాటిల్స్ కూడా పెట్టుకున్నాను. యాక్చువల్గా హంచ్కి మేమైతే మాత్రం బాటిల్స్ అయితే యూజ్ చేయట్లేదు ఇప్పుడు ఇంకా, బట్ స్టిల్ మామూలుగా కప్పుతో తాగిన తాగినకన్నా కూడా పాల బాటిల్తో అయితే మాత్రం కొంచెం ఎక్కువ వెళ్తుంది అనమాట. సో ఏం తింటాడో ఫుడ్ తెలియదు కదా, సో అందుకని చెప్పి కొంచెం ఇవన్నీ ఉంటాయని చెప్పి పాల బాటిల్స్ అయితే పెట్టుకున్నాను నేను. కొన్ని అన్ని శానిటైజ్ చేసి అట్లా పెట్టుకున్నాను అనమాట. సో అది ఇప్పుడు ఇంకా ఈ 2 అవర్స్ అయితే మాత్రం నేను ఏమైనా రెడీ అవుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ప్యాకింగ్ అయితే మాత్రం ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ అక్కడైతే చూసారా నా వ్యాక్స్ వార్మర్ అనమాట, అది కూడా హీట్ అవుతా ఉంది. అన్ని లాస్ట్ మినిట్ వరకు అట్లా పెట్టేసుకుంటాను. అండ్ ఇంకా ఇక్కడైతే హంచ్ బేబీకి పాలు కూడా కాచుకొని కూర్చున్నాను. ఇంకా హంచ్ లేవో కానీ పెడదాం అనుకుంటున్నాను. సో అది హంష సతీష్ హాయిగా పడుకుంటే ఇక్కడ ఇంకా నేను మాత్రం కూర్చొని పనులు చేసుకుంటా ఉన్నా అనమాట. పనులు ఏమున్నాయి లేండి, సర్దుకోవటం పాప వాళ్ళవే ఉండవు అంతా, అన్ని నాయకత ఎక్కువ ఉండేది. సో నాకు తప్పదు ఉండటం. యాక్చువల్గా అది రీజన్ అని చెప్పడం కన్నా వేరేది ఉంది, అది తర్వాత చెప్తాను. మొత్తానికైతే బ్యాగ్లో ఇక్కడ నేను నా ఎక్విప్మెంట్ అంతా ప్యాక్ చేసుకున్నా అనమాట. నా బ్యాగ్ ప్యాక్లో అయితే మాత్రం అవే పెట్టుకున్నాను, కావాల్సినవి నా కెమెరాస్ కానీ అవన్నీ కూడా. ఇంకా హ్యాండ్ బ్యాగ్లో వచ్చేసరికి ఇయర్ ఫోన్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. అండ్ ఇంకా ఒక కోంబ్ ఉంటుంది అండ్ అలానే ఒక లిప్స్టిక్ ఉంటుంది. ఇంకా నా వ్యాలెట్ ఉంటుంది. నా హ్యాండ్ బ్యాగ్లో ఇవే ఉంటాయి. ఇంకా మిగతా ఏమన్నా ఉన్నాయి, నా హ్యాండ్ బ్యాగ్ ఎప్పుడైనా కొంచెం పెద్దగా కనిపించింది అంటే అది హన్స్ స్టఫ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడ నేను ఏం పెట్టుకుంటున్నాను అంటే ఛార్జర్లు అనమాట. సో కొంచెం ఇట్లా ఏవో అందరికీ ఉంటూనే ఉంటాయి కదా, ఫోన్స్ కంపల్సరీ ఉంటాయి 2-3, ఇంకా మేబీ ఉంటే ల్యాప్టాప్లు ఉంటాయి. సో ఛార్జర్లు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను ఒక దానిలో ఒక జిప్ లాక్లో వేసుకొని పెట్టేసుకున్నాను అనమాట, మనకు మిస్ కాకుండా ఉంటాయి. సో ఎక్కడైనా తీసినా మళ్ళీ అందులోనే వేసేసుకోవచ్చు కదా. సో అదనమాట, టైంని మంచిగా పాస్ చేయటం అంటారో లేకపోతే టైంని వేస్ట్ చేయటం అంటారో ఏదైతే ఏవి, నేనైతే మాత్రం అందులో ఫస్ట్ ఉంటాను. సో ఇక్కడ నా పనులన్నీ అయిపోయాయి అనమాట, ఇంకా టైం ఉంది, ఏం చేయాలా అని తెగ ఆలోచించేసాను. సతీష్ వాళ్ళు లేవటానికైతే దగ్గర దగ్గర ఇంకా 1 అవర్ దాకా పడుతుంది అనమాట. నేనైతే పడుకోవద్దని ముందే డిసైడ్ అయిపోయాను కదా, సో అందుకని ఇక్కడ కూర్చొని హెయిర్ కర్ల్స్ అవి చేసుకుంటున్నాను. సో ఈరోజు ముందే అనుకున్నాను కంప్లీట్గా బాగా అంటే
ఏమంటారు కల్స్ అంటే రింగులు రింగులుగా బాగా తిరుగుతుంది కదా టైట్ కల్స్ అనో ఏమంటారు. సో అవి అయితే వద్దనుకున్నాను, జస్ట్ అట్లా కొంచెం వేవీగా ఉంటే చాలు అనుకున్నాను అనమాట. సో అందుకని లైట్గానే కొంచెం హీట్ పెట్టుకునే చేసుకున్నాను, పర్లేదు బాగానే ఉందనిపించింది. నాది మరీ టూ స్ట్రైట్ అండి, వీడియోలో కూడా అంత తెలుస్తుందో లేదో కానీ బట్ టూ స్ట్రైట్ అని అనమాట. ఎవరికైనా డౌట్ రావచ్చు ఎందుకు ఈ దివ్య ఎప్పుడు చూడు ఈ కల్స్ కల్స్ అని పెట్టుకుంటుంది అని చెప్పి, చిన్నప్పటి నుంచి చూసుకుంటానే ఉన్నాం కదా బోర్ కొట్టేస్తుంది కదా, సో అందుకని అప్పుడప్పుడు నేను ట్రై చేస్తానే ఉంటాను. సో అంత కష్టపడి ఆ కల్స్ అవన్నీ పెట్టుకున్న తర్వాత కూర్చొని నేను ఏం జడ వేసుకోవాలి, ఐ మీన్ ఏ స్టైల్ వేసుకోవాలి అన్న తెగ ఆలోచిస్తాను అనమాట. అటు ఇటు ముందుకేసి వెనక్కేసి ఈ ప్రాసెస్లోనే నేను చేసుకున్న కల్స్ కట్టా పోతాయి కూడా అనమాట. ఇందాక ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది చూసారా. సో ఫైనల్గా నాకు అసలు అర్థం కాలేదనమాట ఏం వేసుకోవాలి అన్నది అయితే. అందుకని ఇంకెక్కడ నేను ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంటున్నాను. సో నాకైతే మాత్రం మేబీ మీకు కూడా హెల్ప్ అవుతుందో లేదో తెలియదు కానీ బట్ చెప్తున్నాను, నాకైతే మాత్రం చాలా వరకు ఇయర్ అంటే నేను ఆ రోజు ఏ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోవాలనుకున్నానో డ్రెస్ మ్యాచింగ్ చూసుకుంటాం కదా, సో అట్లా ఏ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలనుకున్నానో అవి పెట్టుకుంటే ఆ తర్వాత అర్థం అయిపోతుంది అనమాట నేను అదేంటో తెలీదు ఇయర్ రింగ్స్కి మ్యాచ్ చేసుకుంటూ ఉంటాను నా హెయిర్ స్టైల్ అయితే మాత్రం. పర్లేదు బాగానే ఉంటుంది. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ చూసారా హెయిర్ బ్యాండ్స్ కూడా పెట్టుకొని చూసుకుంటున్నాను ఏది బాగుందో. సో అట్లా పెట్టుకొని చూసుకుంటాను అనమాట, ఏది బాగుంటే అది వేసుకుంటూ ఉంటాను. అండ్ నెక్స్ట్ ఇంకా నా టాప్ అయితే మాత్రం నేను ఓల్డ్ నేవీలో తీసుకున్నాను. పర్లేదు అంటే లుక్ వైజ్ అయితే అంత టూ సూపర్ ఏం కాదు కానీ బట్ బాగుందన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది, అంటే బాగా మెత్తగా ఉంది, చాలా కంఫర్టబుల్ అనిపించింది. జర్నీకి అయితే మొత్తం చాలా బాగుంటుంది. సో ఒకవేళ మీ దగ్గర కూడా అవైలబుల్ ఉంటే ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. అండ్ ఇంకా ఇక్కడైతే నా హెయిర్ అయితే అయిపోయిందన్నమాట. ఏంటి ఆనందం ఏంటి, టైం ఎంత అవుతుంది? ఒకసారి తల ప్లేస్ నేను చూసి వస్తా. హాయ్ హన్స్. ఇంకోటి ఉందా బ్యాగ్? రెండు బ్యాగులు తెచ్చివా? బస్సు ఎక్కావునా అన్న? మొన్నే ఒక 5-6 నెలలు అవుతుందా బావ? ఇంకా ఎక్కువే అవుతుందా వాళ్ళ? ఉంచుకో ఉంచుకో బాగున్నావు. వద్దానంట వద్దు వద్దు పెట్టుకోవాలి. సో అది మొత్తానికి మేమైతే మాత్రం రెడీ అయిపోయి మంచిగా స్టార్ట్ అయిపోయాం కూడా, అంటే ఎయిర్పోర్ట్ కూడా వెళ్తున్నాము. సో ఇందాక హన్స్ చూసారా ఎట్లా ఏడుస్తున్నాడు పాపం. 3 ఇంటికి లేపితే మనమే ఎంత డిసప్పాయింట్ అవుతామో, ఎంత నిజంగా ఏడవాలనిపిస్తుంది. నన్ను చూసారా ఎక్కడ లేవలేనని చెప్పి నిద్రపోవటమే మానేశాను అనమాట. ఇంకా హన్స్ ఏడవటంలో ఆశ్చర్యమే ఉంది, పాపం బాగానే అడ్జస్ట్ అయిపోయాడు. కాకపోతే ముందు రోజు ఎర్లీగా పడుకోబెట్టాము, 7కి అట్లా పడుకోబెట్టేశాం అనుకుంటా. సో తనకి నిద్ర అయితే మాత్రం
మాత్రం మోస్ట్లీ సరిపోయే ఉండుంటుంది. మామూలుగా అయితే తను 9 to 10 అట్లా పడుకుంటాడు అనమాట, బట్ కొంచెం ఎల్లిగానే పడుకున్నాడు కాబట్టి ఓకే. వెంటనే తర్వాత మామూలు అయిపోయాడు, మంచిగా డ్రెస్అప్ అయ్యాడు. సో ఆ తర్వాత ఇంకా చిల్ అవటం కూడా స్టార్ట్ చేశాడు అనమాట. అండ్ మేమైతే కార్ పార్క్ చేసి అక్కడ నుంచి షటిల్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. అండ్ ఎయిర్పోర్ట్ కూడా రీచ్ అయిపోయాము. అండ్ సతీష్ అయితే బ్యాగేజ్ అది కూడా చెక్ఇన్ చేస్తున్నాడు అనమాట. సో కొన్నాళ్ళ తర్వాత, అంటే మ్యారేజ్ అయిపోయి కొన్నాళ్ళ తర్వాత మనకి బాగా తెలిసిపోతూ ఉంటాయి కదా, యాక్చువల్గా నాకు మార్నింగ్ నుంచి తెలుస్తుంది అనమాట సతీష్ ఈరోజు ఎక్స్ట్రా ఏదో ఒకటి చేస్తాడు, ఏదో ఒకటి ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అని చెప్పి నాకు అనిపిస్తూనే ఉంది. ఎందుకంటే ముందు రోజు ల్యాప్టాప్ పెట్టుకొని నీకు బిజినెస్ క్లాస్ చేయనా, లేకపోతే ఇంకోటి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా బ్యాగేజ్ యాడ్ చేయనా, అది ఇది అనమాట. ఏముండదు డిఫరెన్స్ అయితే మాత్రం. మేమైతే మామూలుగా ఎకానమీయే చేసుకున్నాము, బట్ డొమెస్టిక్కే కాబట్టి అంత డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు అనమాట ఎకానమీకి బిజినెస్ క్లాస్కి. మేము వెళ్ళేది అయితే $100 ఏమో, అది 3 టికెట్ల మీద డిఫరెన్స్. సో అయినా కూడా నేను వేస్ట్గా ఎందుకు 2 అవర్సే కదా, పెద్ద మనకేమి బిజినెస్ క్లాస్ అంటే అంత మంచిగా కూడా ఏమి ఉండదు అనమాట. ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే వేరే ఉంటుంది కానీ, బట్ డొమెస్టిక్ అయితే మాత్రం అంత సూపర్ అయితే ఏమి ఉండదు. సో అందుకని చెప్పి అంటే అంత డిఫరెన్స్ అయితే బాగా డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు అనమాట. సో ఎందుకు $100 అయినా వేస్ట్ అని చెప్పి నేను వద్దని. సో ఇట్లా ఏదో ఒకటి అడుగుతానే ఉన్నాడు అనమాట. నాకు అప్పుడే అనిపించింది ఖచ్చితంగా ఏదో పెడతాడు అని చెప్పి, బట్ వచ్చిన తర్వాత అవనే అయ్యింది అనమాట. బ్యాగేజ్ వచ్చేసి లిమిట్ వచ్చేసి 40 LBA అంట చికెన్ బ్యాగ్ వచ్చేసి, బట్ నార్మల్గా అయితే మాత్రం చికెన్ బ్యాగ్ వచ్చేసరికి 46 LBs ఉంటుంది కదా. సో అట్లానే అనుకుని నేను తెచ్చాను 46 LBs, 23 kgs చేసుకొని వచ్చాను అనమాట. 40 LBs అనేసరికి 18 kgsే కదా. సో ఆ 5 kgsకి $100 కట్టాల్సి వచ్చింది అనమాట. జస్ట్ ఎవరైనా సేమ్ ఇట్లానే స్పిరిట్లో ట్రావెల్ చేస్తున్నట్లయితే ఐడియా ఉంటుంది అని చెప్తున్నాను. నాకు తెలీదు అంత ముందు కూడా అలానే ఉండేదో లేకపోతే ఇప్పుడే అప్డేట్ చేశారో తెలీదు. సో చూసుకుంటారని చెప్తున్నా అన్నమాట. Like they all taught me, but nothing makes sense anymore. అండ్ ఇంకా ఇక్కడైతే మా బోర్డింగ్ అయిపోయింది అండ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ కూడా అయిపోయింది లేండి. చాలా భయపడ్డాను ఎక్కడ హన్స్కి ఇయర్ పెయిన్ వస్తుందో అట్లా అని చెప్పి. లాస్ట్ టైం వచ్చినప్పుడు వచ్చింది అనమాట, అందుకే భయపడ్డాను. ఈసారి కూడా వస్తే పాపం ఏడుస్తాడు కదా, ఇబ్బంది పడతాడు కదా అనుకున్నాను. కాకపోతే లక్కీగా ఈలోపు పడుకున్నాడు అనమాట. నాకు ఆ దుప్పటి ఒక్కోసారి అయితే మాత్రం నిజంగా ఒక దేవతలాగా అనిపిస్తుంది. సో వచ్చేటప్పుడు ఇంకా ఆ దుప్పటి తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట, అట్లా విడిగా తెచ్చుకొని పెట్టుకున్నాను. ఇంకా ఎక్కగానే ఇచ్చేసాను. సో ఈలోపే అది టేకఫ్ అయ్యే లోపే నిద్ర కూడా పోయాడు. అండ్ మేమైతే మాత్రం ముగ్గురం కూడా మంచిగా నిద్రేసాము అనమాట. అసలు టైమే తెలియలేదు. అసలు నేను అంటే అయితే మాత్రం సోయి లేకుండా నిద్రపోయామని చెప్పచ్చు. ఎందుకంటే నేను తర్వాత సతీష్ ఫోన్లో ఒక వీడియో చూసాను అనమాట, తను తీసేటట్టున్నాడు. ఇద్దరం కూడా ఒకటే ఊగిపోతున్నాం, ఒకరి మీద ఒకరు పడిపోయి. ఇప్పుడు సతీష్ అయితే బయటకు వెళ్ళాడు అనమాట, అందుకే ఆ క్లిప్ నేను ఇంక్లూడ్ చేయలేదు. సో హన్షు కూడా ఒక 2 అవర్స్ నిద్ర తక్కువైపోయి ఉండుంటది అనుకున్నా అనమాట. అంటే మామూలుగా అయితే తను 10 అవర్స్ పడుకుంటాడు. 10 అవర్స్ పడుకుంటేనే ఆ రోజు కొంచెం హ్యాపీగా ఉంటాడు అనమాట, లేకపోతే చిరాకు చేసుకుంటా ఉంటాడు. సో ఆ 2 అవర్స్ కూడా ఇక్కడైతే సరిపోయిందని అనుకుంటున్నాను. అండ్ మేమైతే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ సతీష్ అయితే మాత్రం లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నాడు. మేమిద్దరు ఇక్కడ కూర్చొని ఉన్నాం అనమాట. అంటే నేను కూర్చొని ఉన్నాను, ఆయనేమో ఆయన అలా చేసుకుంటా ఉన్నాడు.
సో అదనమాట అలా జరుగుతూ ఉంది. అండ్ జర్నీ ఒక టాడ్లర్తో ఎలా ఉంటుంది అన్నది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట. అంటే మేము చేసాం కాబట్టి ఎలా ఉంది అంటే, సింపుల్గా చెప్పాలి అంటే మామూలుగా నేను సతీష్ వెళ్తే ఎంత ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుందో దానికి డబల్ ఎఫర్ట్ అనమాట, డబల్ కన్నా ఎక్కువే అని చెప్పొచ్చు. అంత అలసిపోయాం అనమాట, అసలు ఇక రన్నింగ్ చేసాయని చెప్పొచ్చు. నేను రన్నింగ్ చేస్తున్నప్పుడు వీడియో తీయలేను కదా, అన్నిసార్లు తీయలేదనమాట. బట్ పరిగెత్తనే ఉంటాడు, అసలు ఒక్కొక్కసారి అయితే ఎలివేటర్స్ అవి ఓపెన్ అయిపోతూ ఉంటాయి కదా, టపటప్ప ఎక్కేసేవాడు అనమాట. ఎక్కడ క్లోజ్ అయిపోయి వెళ్ళిపోతాడో అని ఎంత భయం వేసేదో. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసారా, ఈ ఎస్కలేటర్స్ కానీ ఈ ట్రావెలేటర్స్ కానీ ఇవన్నీ అంటే మాత్రం ఆయనకి చాలా ఇష్టం అనమాట. సో మొత్తానికైతే మాత్రం అంటే ఈ ట్రావెలేటర్స్ మీద అయితే మాత్రం నడవటం అయితే మాత్రం ఫైనల్గా నేర్చుకున్నాడు. ఎయిర్పోర్ట్లో చాలా ఉంటాయి కదా, సో ఫస్ట్ ఒక దానిలో వచ్చేసరికి అస్సలు కదిలేవాడు కాదనమాట. ఆ తర్వాత కొంచెం కదలటం, ఆ తర్వాత నెక్స్ట్ థర్డ్ దానికి వచ్చేసరికి నడవటం అట్లా స్టార్ట్ చేశాడు. ఇంకా ఫోర్త్ దానికి వచ్చేసరికి పరిగెత్తడం కూడా చేశాడులేండి. బట్ పాపం ఇనిషియల్గా 1 or 2 ఉంటాయి కదా, అవైతే మాత్రం భలే జాలేసిందిలే. ఇంకా సతీష్ వీళ్ళు వెనుకున్నారంటే అవేమో చాలా సన్నగా ఉన్నాయన్నమాట, సో వాళ్ళని దాటుకొని వెళ్ళటానికి కూడా లేదు. వీళ్ళు వెనక ఉన్న వాళ్ళు అయితే మాత్రం అట్లనే ఉండిపోయారు. ఆఖరికి నేను కూడా అయితే ఫస్ట్ అప్పుడు వెనక నుంచున్నాను, అమ్మో వెళ్తే అయితే మన వల్ల కాదులే అని చెప్పి ఆ తర్వాత నుంచి ముందుకు వచ్చేసి వీడియో తీయటం స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం వీడియో తీసుకొని నేను వెళ్ళిపోయేదాన్ని. It's okay. ఎయిర్పోర్ట్ లో అయితే మాత్రం ఎంత నడవాల్సి వచ్చిందో, బాగా అలసిపోయాము. ఆ రోజు అయితే మాత్రం ముగ్గురం కూడా మేము నార్మల్ గా ఏముంటుందో చాలా ఈజీగా అయిపోతుంది అనుకున్నాం, కానీ బట్ అంత ఈజీగా అయితే ఏమైపోలేదనమాట. ఆ నడిచేసరికి అలసిపోయాము. సతీష్కి అయితే ఇంకా ఈ లగేజ్ కూడా ఉంటుంది కదా, హన్షి అయితే అన్ని చోట్ల ఏమి ఎత్తుకోమనిలేదులేండి. ఇట్లా ఏవో ఇప్పుడైతే ట్రామ్ లో ఉన్నాం అనమాట, సో ఇట్లాంటివి ఆయన కొత్త కదా, కొంచెం భయం వేసి అప్పుడు మాత్రం ఎత్తుకోమని అడుగుతాడు అంతే. వేరే అన్ని చోట్ల ఎయిర్పోర్ట్ లో మొత్తం ఆయన నడిచాడు, సో ఇబ్బంది అయితే ఏం పెట్టలేదు. బట్ పరిగెత్తాల్సి ఉంటుంది అనమాట మనం కూడా, అదొక్కటే. సో అది మా జర్నీ అయితే అలా జరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే నేను మీకు మా రూమ్ కానీ కార్ కానీ ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఆ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్లో బై బై.